హలో అండి వెల్కమ్ టు వెటర్ల యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్లో పార్ట్ త్రీ వీడియో డిస్కస్ చేద్దాం ఇందులో కూడా ఆర్థమేటిక్ రేజరింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఫిజిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ప్రీవియస్గా టూ పార్ట్స్ వీడియోస్ అయితే చేయడం జరిగింది అవి చూడని వాళ్ళైతే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళైనా చూడవచ్చు లేకపోతే మన ఛానల్ మీద క్లిక్ చేస్తే వీడియో సెక్షన్లోకి వెళ్తే ప్రీవియస్గా ఉన్నటువంటి వీడియోస్ అవే ఉంటాయి కాబట్టి మీరు ఆ రెండు వీడియోస్ అయితే చూడవచ్చు ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి వీడియో నోటిఫికేషన్ వస్తుంది డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ కాని వాళ్ళైతే జాయిన్ అవ్వండి అక్కడ మీకు డైలీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అవి మీరు అటెంప్ట్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువగా సబ్జెక్ట్ అయితే నేర్చుకోవచ్చు ఓకే టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ యాడ్ అప్ టు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫాదర్స్ ఏజ్ వాజ్ సిక్స్ మోర్ దెన్ థ్రైస్ హిజ్ సన్స్ ఏజ్ వాట్ విల్ బి ద ఫాదర్స్ ఏజ్ సిక్స్ ఇయర్స్ హెన్స్ అని ఇచ్చాడు ఓకే ఇది యాక్చువల్గా తెలుగులో ఉన్న క్వశ్చనే కాకపోతే తెలుగులో ట్రాన్స్లేషన్ చాలా ఘోరంగా అయితే ఇవ్వడం జరిగింది అంటే ట్రాన్స్లేషన్ అనేది చాలా తప్పుగా ఇవ్వడం జరిగింది కాబట్టి క్వశ్చన్ ఇంగ్లీష్లోనే ఉంచడం జరిగింది ఏం లేదు క్వశ్చన్ మీనింగు ఇద్దరు ఏజ్ ఇచ్చాడు ఫాదర్ ది సన్ ది ఏజ్ ఇచ్చాడు ఎవరు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఒకళ్ళది ఎక్స్ అనుకుంటే మనది మనం ఇంకొకళ్ళది ఏమవుతుందంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏ విధంగా ఉందంటే ఫాదర్స్ ఏజ్ సిక్స్ మోర్ దెన్ త్రైస్ హిస్ సన్స్ ఏజ్ అన్నాడు అంటే ట్రైస్ అంటే త్రీ ఎక్స్ ఎంత ఎక్కువగా ఉందంటే ఆరు ఎక్కువగా ఉంది ఇది ఎప్పుడు ఆరు సంవత్సరాల క్రితం అనమాట కానీ ప్రస్తుతం వారి వయసులో మొత్తం ఎంత అన్నాడు యాభై అన్నాడు అంటే మనం యాభై ఈక్వల్ టు ఏమి రావచ్చునంటే ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇది ఎప్పుడు ఆరు సంవత్సరాల క్రితం మరి ప్రస్తుతం యాభై తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏజ్ కావాలంటే ప్లస్ ట్వెల్వ్ చేయాలి మనం ఎందుకు ట్వెల్వ్ చేయాలంటే ఇక్కడ కొడుకుది ఆరు సంవత్సరాలు పెరుగుతుంది ఇక్కడ తండ్రి వయసు కూడా ఆరు సంవత్సరాలు పెరుగుతుంది ఎందుకంటే మనం ఆరు సంవత్సరాల తర్వాత కౌంట్ చేస్తున్నాం కాబట్టి మనం ప్లస్ ట్వెల్వ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నెక్స్ట్ ఫిఫ్టీ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ అవుతుంది మనకు ఎక్స్ ఈక్వల్ టు కావాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీలో నుంచి ఎయిటీన్ పోతే థర్టీ టు ఫోర్ ఇట్ సైడ్ వస్తే బై ఫోర్ అవుతుంది అంటే ఎయిట్ వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు ఎయిట్ వచ్చింది అంటే మనకు అడిగింది ప్రజెంట్ తండ్రి ఏజ్ కాబట్టి త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది మనం త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది కాకపోతే అది ఎప్పుడు అవుతుందని అంటే ఆరు సంవత్సరాల క్రితం ఏజ్ కదా ఇది అంటే త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ కనుక్కోవాలి మనం ఇది ఆరు సంవత్సరాల క్రిందటి ఏజ్ మరి ఇంకొక ఆరు సంవత్సరాలు కను కలుపుకుంటే ప్రస్తుతం ఏజ్ వస్తుంది కానీ మనకు క్వశ్చన్లో ఆరు సంవత్సరాల ఇప్పటి నుంచి ఆరు సంవత్సరాల తర్వాత వయసు ఎంత అన్నాడు కాబట్టి ఇంకొక ఆరు అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది మొత్తం త్రీ ఎక్స్కి ఎంత కలుపుతున్నామంటే త్రీ ఎక్స్ ప్లస్ మూడు ఆరులు పద్దెనిమిది అయితే మనం యాడ్ చేస్తున్నాం మరి త్రీ ఎక్స్ ఎంత అంటే ఎక్స్ ఎనిమిది కాబట్టి ఎనిమిది మూడులో ఇరవై నాలుగు ఈ పద్దెనిమిది యాడ్ చేసుకుంటే మనకి నలభై రెండు సంవత్సరాలైతే రావడం జరుగుతుంది మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం వల్ల ఇంత టైం అయితే పడుతుంది కానీ మీకు డైరెక్ట్ ఏ విధంగా చేయాలి అనేది మీ మైండ్లో కనుక ఉంటే డైరెక్ట్ మీరు స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట తొందర తొందరగా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మూడు సంఖ్యలు టూ ఇస్ట్ త్రీ ఇస్ట్ ఫోర్ నిష్పత్తిలో ఉన్నాయి వాటి వర్గాల మొత్తము రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది అయితే ఆ సంఖ్యలు ఏవైతే మనకు అడగడం అయితే జరిగింది మనకి ఒక ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు ఏం చేయండి అంటే వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి డైరెక్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రాసుకోండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ మనం ఏం చేయాలంటే వర్గాల మొత్తం కాబట్టి రెండును స్క్వేర్ చేయండి ప్లస్ మూడును స్క్వేర్ చేయండి ప్లస్ నాలుగును స్క్వేర్ చేయండి ఇప్పుడు వర్గాల మొత్తం మనం చేసినట్లు అనమాట ఈక్వల్ టు మొత్తం ఎంత అవుతుంది ఇరవై మూడు నలభై తొమ్మిది అయితే ఇచ్చాడు మనకి అయితే ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై మూడు నలభై తొమ్మిది బై ఇక్కడ మనం యాడ్ చేసుకుంటే సారీ ఫోర్ స్క్వేర్ ఇక్కడ సిక్స్టీన్ అవుతుంది ఇక్కడ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ అవుతుంది పదహారు నాలుగు ఇరవై ఇరవై తొమ్మిది అవుతుంది ఇప్పుడు మనం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిదిని ఇరవై తొమ్మిదితో మనం క్యాన్సల్ చేయాలి ఇక్కడ మనకు టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనకు ట్వంటీ నైన్ టేబుల్ అనేది రాదు ట్వంటీ నైన్ టేబుల్ మనకు రాదు కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా టైం వేస్ట్ చేస్తుంటాం ట్వంటీ నైన్ ఇంటూ ఎంత చేయాలి ఎంత చేయాలి అని అయితే మనం చాలా టైం వేస్ట్ అయితే చేస్తూ ఉంటాం ఇక్కడ టైం వేస్ట్ కాకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనం తొమ్మిది ఉన్నది తొమ్మిది ఉన్నది కాబట్టి ఇక్కడ పైన మనం భాగించాల్సిన నెంబర్లో కూడా తొమ్మిదే ఉన్నది అంటే ఒకట్లలో ఒకట్ల స్థానంలో ఒకటి ఉన్న నెంబర్తోటే మనకు మనం మల్టీప్లై చేసినప్పుడు ఇక్కడ తొమ్మిది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే తొమ్మిది ఒకటిలో తొమ్మిది కదా ఈ విధంగా అంటే అది పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు ముప్పై ఒకటి కావచ్చు పెద్ద నెంబర్ ఉన్నది కాబట్టి ఒకట్ల స్థానంలో అయితే ఒకటి ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి తర్వాతకి ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకు కావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ ఉన్నది కాబట్టి మనకు రైట్ సైడ్ వచ్చే వాల్యూ ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఉంటుంది ఎందుకంటే మనం ఒకసారి ఆప్షన్లలో చూసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా రూట్లలో వాల్యూస్ అయితే లేవు ఉండవు కూడా అంటే మనకు వచ్చే ఆన్సర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఉంటుంది అంటే పర్ఫెక్ట్ స్క్వేర్లలో ఒకట్ల స్థానంలో ఒకటి ఉండే నెంబర్లు ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకోండి రెండు రెండు నాలుగు మూల మూల తొమ్మిది నాలుగు నాలుగులో పదహారు ఐదు ఐదు ఇరవై ఐదు ఆరు ఆరులో ముప్పై ఆరు ఏడు వేల నలభై తొమ్మిది ఎనిమిది వందల అరవై నాలుగు తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఇంటూ ఇరవై తొమ్మిది చేయండి ఖచ్చితంగా రెండు వేల మూడు వందల నలభై తొమ్మిదే వస్తుంది కాబట్టి ఎనభై ఒకటి అనేది మనం ఇంటూ చేస్తే అంటే ఇక్కడ మన ఎనభై తొమ్మిది ఇరవై తొమ్మిది ఎనభై ఒకటిలో రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది వస్తుంది అన్నమాట డైరెక్ట్ మనం చేసేసుకోవచ్చు ఈజీగా తొందర వచ్చేందుకు అవకాశం ఉంటుంది మీకు చెప్పడం వల్ల టైం ఇంత అయినట్టుగా అనిపిస్తుంది కానీ మీరు మీకు డైరెక్ట్ ఈ ట్రిక్స్ తెలిసి ఉంటే ఎమ్మంటే డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీ ఇరవై తొమ్మిది ఇంటూ పదకొండ ఇరవై ఒకట ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాలకే మీకు టైం చాలా వేస్ట్ అవుతుంది అనమాట ఆ టైం సేవ్ చేసుకునేందుకు ఈ ట్రిక్ అనమాట ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టైం అవుతుంది నైన్ స్క్వేర్ కాబట్టి నైన్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు నైన్ అయితే మనకు ఆ సంఖ్యలు ఏమవుతాయంటే టూ ఇస్ట్ త్రీ ఇస్టు ఫోర్ కదా రేషియో టూ ఇస్ట్ త్రీ ఇస్టు ఫోర్ కాబట్టి ఒక్కొక్కటి తొమ్మిది రోజులు పద్దెనిమిది తొమ్మిది మూడులో ఇరవై ఏడు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఆ సంఖ్యలు వచ్చేసి పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు మనకి ఇక్కడ ఆప్షన్లో ఎక్కడా లేవు కాబట్టి ఫైవ్ ఏవి లేవు అనేది కరెక్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒక వస్తువు తయారు చేసే ఖర్చు త్రీ ఇస్ట్ ఫోర్ ఇస్ట్ టూ నిష్పత్తిలో పదార్థాలు శ్రమ మరియు ఓవర్ హెడ్ల మధ్య విభజింపబడింది అని అంటున్నాడు అంటే ఇక్కడ త్రీ పార్ట్స్ వచ్చేసేమో మనకి పదార్థాల కోసం వాడడం జరిగింది ఫోర్ పార్ట్స్ వచ్చేసేమో శ్రమ కోసం వాడడం జరిగింది టూ పార్ట్స్ వచ్చేసేమో ఓవర్ హెడ్ల కోసం అయితే వాడడం జరిగింది మన క్వశ్చన్లో ఇచ్చినటువంటిది మరి మనల్ని ఏమి కనుక్కోమన్నాడంటే పదార్థం ధర ఇచ్చేసాడు పదార్థం ధర ఇచ్చేసి వస్తువు కొన్న ధర ఎంత అంటున్నాడు అంటే మనకి ఇచ్చింది పదార్థం ధర కాబట్టి మనకి ఇచ్చిన రేషియోలో పదార్థం యొక్క పార్ట్స్ ఎన్ని ఉన్నాయంటే మూడే ఉన్నాయి ఫస్ట్ పార్ట్ వచ్చేసి పదార్థానికి ఉపయోగించినటువంటి అంటే మూడు భాగాల విలువ ముప్పై మూడు పాయింట్ అరవై అయితే ఇదే ట్రిక్ చేయండి మీరు మీరు డైరెక్ట్ మెథడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఇదే విధంగా డైరెక్ట్ మీరు భిన్నమైతే రాసుకునే విధంగా మీకు నాలెడ్జ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా తక్కువ టైంలో మీరు క్వశ్చన్ అనేది సాల్వ్ చేయవచ్చు అనమాట అంటే మూడు భాగాల విలువ ఇచ్చాడు కాబట్టి మనకి మూడు భాగాల విలువ ముప్పై మూడు పాయింట్ అరవై అయితే ఇక్కడ మనం ఇక్కడ పైన వేయాల్సింది ఏంటంటే మొత్తం భాగాల విలువ మనకి ఏది కనుక్కోమంటే దాని భాగాల విలువ రాసుకోవాల్సి ఉంటుంది మనకు వస్తువు కొన్న ధర అడిగాడు కాబట్టి కొన్న ధర కావాలంటే ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే అదే కొన్న ధర అవుతుంది ఆ ధరనే త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాడు అనమాట అంటే నాలుగు మూడు ఏడు రెండు తొమ్మిది మొత్తం భాగాలు తొమ్మిది అంటే మూడు భాగాలు ముళ్ళ తొమ్మిది అంటే ముప్పై మూడు పాయింట్ అరవై ఇంటూ మూడు చేస్తే మనకి హండ్రెడ్ ఎయిట్ జీరో వస్తుంది అంటే టూ డిజిట్స్ తర్వాత పాయింట్ కాబట్టి హండ్రెడ్ పాయింట్ ఎయిట్ జీరో అయితే మనకు కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది ఈ విధంగా సాల్వ్ చేయండి ఈ ట్రిక్ అయితే మీరు నేర్చుకోండి ఖచ్చితంగా ఈ ట్రిక్ అయితే మీరు డైరెక్ట్ నేర్చుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ చూద్దాం రీజనింగ్ క్వశ్చన్ వచ్చింది చూడండి ప్రకటనలు అన్ని బాటిల్ ప్లాస్టిక్లు అని ఇచ్చాడు ఏం లేదు మనం బాటిల్ ప్లాస్టిక్లు అన్నాడు కాబట్టి బాటిల్ రాస్తున్నాను మనం బాటిల్ రాసేసి అన్ని అన్నాడు కాబట్టి బాటిళ్ల పైన ప్లాస్టిక్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ప్లాస్టిక్స్ లోపల బాటిల్ ఉండాలి ఎందుకంటే అన్ని బాటిల్లు అన్నాడు కాబట్టి బాటిల్ అన్నీ కూడా ప్లాస్టిక్స్ లోపలనే ఉండే విధంగా మనం డ్రా చేయాల్సి ఉంటుంది తర్వాతకి కొన్ని సంచులు ప్లాస్టిక్లు అన్నాడు కొన్ని సంచులు ఇవి సంచులుగా మనం భావిస్తే కొన్ని సంచులు ప్లాస్టిక్స్ అనమాట మనకు మనం డ్రా చేసేటప్పుడు ప్లాస్టిక్స్కి సంచులకు మధ్య మాత్రమే రిలేషన్ ఇచ్చాడు కాబట్టి మనం డ్రా చేసే సర్కిల్స్ కూడా ప్లాస్టిక్స్కి సంచులకు మధ్యనే ఉండాలి అలా అంతేగాని ప్లాస్టిక్స్ లోపల ఉన్నటువంటి బాటిల్ దగ్గరికి అయితే మనం డ్రా చేసే సర్కిల్ వెళ్ళకూడదు దానికి టచ్ కాకూడదు అనమాట ఎందుకంటే దానికి దీనికి మధ్యన మనకు రిలేషన్ ఇవ్వలేదు ఉండొచ్చా ఉండకపోవచ్చా అని అంటే మనకు అది తర్వాత విషయం కాకపోతే మనకైతే ఇచ్చిన ప్రకటనలలో ఇవ్వలేదు కాబట్టి మనం దానికి టచ్ చేయకుండా గీయాల్సి ఉంటుంది మీకు ఆల్రెడీ ప్రకటనలు తీర్మానాలు సంబంధించిన వీడియో ఒకటి అయితే ఆల్రెడీ చేశాను చూడండి వాళ్ళైతే చూడండి ఇంకా క్లారిటీ అర్థమవుతుంది ఇప్పుడు తీర్మానాలు కనుక మనం గమనిస్తే కొన్ని సంచులు బాటిల్ కాదు అన్నాడు ఇప్పుడు సంచులకు బాటిల్కు మనకు మధ్యన రిలేషన్ డేటాలో ఏమీ ఇవ్వలేదు కాబట్టి వాడు అవును అన్నా తప్పే కాదు అన్నా కూడా తప్పే ఎందుకంటే మనకు ప్రకటనలో అసలు ఇవ్వలేదు బాటిల్కి సంచులకు మధ్య ఏమీ ఇవ్వలేదు మనకు ఏమీ ఇవ్వలేదు కాబట్టి అవుతుందా కాదా అని అంటే చెప్పలేము కాబట్టి అవునన్నా తప్పే కాదు అన్నా కూడా తప్పే కాబట్టి తీర్మానం వాణ్ణు వర్తించదు అనమాట సెకండ్ చూస్తే కొన్ని ప్లాస్టిక్లు సంచులు కాదు అన్నాడు కొన్ని ప్లాస్టిక్లు సంచులు కాదు అన్నాడు మనం ఎట్లా చెప్పగలం కొన్ని సంచులు ప్లాస్టిక్స్ అన్నాడు కొన్ని సంచులు ప్లాస్టిక్స్ అన్నాడు ఒకవేళ కొన్ని సంచులు గనక ప్లాస్టిక్స్ కాదు అనంటే రైట్ అయ్యి ఉండేది అది అంటే ఒకసారి బాగా అర్థం చేసుకోండి సంచుల నుండి ప్లాస్టిక్స్ను వివరిస్తున్నాడు ప్రకటనలలో అంటే కొన్ని సంచులు ప్లాస్టిక్లు అన్నాడు కాబట్టి కొన్ని సంచులు ప్లాస్టిక్స్ కాదు అనేది మనకు తీర్మానాల్లో ఇచ్చుంటే కరెక్ట్ అయ్యేది కానీ దాన్ని రివర్స్లో ఏమన్నాడు అంటే కొన్ని ప్లాస్టిక్లు సంచులు కాదు అన్నాడు అంటే దీని నుంచి దీన్ని అడిగాడు ఈ విధంగా అడిగినా కూడా తప్పే అవుతుందనమాట కాబట్టి ఇది కూడా రాంగ్ కాబట్టి ఏది తీర్మానం కూడా అనుసరించదు ఏది అనుసరించదు నెక్స్ట్ చూద్దాం రాహుల్ మరియు రవి వయస్సుల మధ్య నిష్పత్తి త్రీ ఇస్టు ఫోర్ ఇస్టు త్రీ ఇస్టు ఫోర్ ఓకే రాహుల్ రవి త్రీ ఇస్టు ఫోర్ ఆరు సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మధ్య కొత్త నిష్పత్తి ఫోర్ ఇస్టు ఫైవ్ ఉన్నది అయితే ప్రస్తుతం రవి వయస్సు ఎంత అని అన్నాడు ఓకే ప్రస్తుతం రవి వయస్సు కావాలంటే మనకు ఈ ఫోర్కి మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది కొంత అంటే త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ తీసుకుందాం త్రీ ఎక్స్ బై ఫోర్ ఎక్స్ తీసుకుంటున్నాను ప్రస్తుత రేషియో వీళ్ళది అయితే ఆరు సంవత్సరాల తర్వాత కాబట్టి నేను త్రీ ఎక్స్కు ఒక ఆరు యాడ్ చేస్తున్నాను ఫోర్ ఎక్స్కు ఒక ఆరు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఆరు యాడ్ చేసిన తర్వాతకి వాళ్ళ రేషియో ఏమవుతుందంటే ఫోర్ బై ఫైవ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఫోర్ వై బై ఫైవ్ వైవ్ అయితే మనం రాసుకోవాల్సిన అవసరం లేదు ఇది ట్రిక్ అనమాట ఈజీ ట్రిక్ అయిపోతుంది చూడండి ఫోర్ బై ఫైవ్ ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ మీరు ఎటువంటి సింప్లికేషన్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇలాంటివి ఏం చేయకుండా డైరెక్ట్ నోటితో చేసే విధంగా చూడండి ఐదు మూలలో పదిహేను ఎక్స్ మళ్ళా నాలుగు నాలుగులో పదహారు ఎక్స్ తేడా ఎక్స్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పదిహేను ఎక్స్ పదహారు ఎక్స్ తేడా చేస్తే మనకు ఎక్సే వస్తుంది అంటే తేడా అంటే తీసివేయడమే అది మైనస్లలో అయినా రావచ్చు ప్లస్లలో అయినా రావచ్చు తీసేసి సరిపోతుంది మనకి నెక్స్ట్ ఇక్కడ కానిస్టెంట్ టర్మ్ ఉంది కదా కానిస్టెంట్ టర్మ్ను కూడా మనం క్రాస్గా మల్టిప్లై చేసుకుందాం ఆరు ఐదులో ముప్పై నాలుగు ఆరులో ఇరవై నాలుగు ఇక్కడ తేడా ఎంత వస్తుందంటే ఆరు వస్తుంది అంటే ఎక్సీజ్ క్వల్డ్ ఎంత అన్నట్టు అంటే ఆరు అనమాట డైరెక్ట్ మీరు నోట్తోటి చెప్పేసే విధంగా షార్ట్కట్లో చూసుకోండి ఎక్స్ ఈక్వల్ టు ఆరు వచ్చింది మరి ఎక్స్ ఈక్వల్ టు ఆరు వచ్చిందంటే మనకి కావాల్సింది రవి వయసు కదా అంటే నాలుగుతో భాగించాలి ఆరు నాలుగులో ఇరవై నాలుగు సంవత్సరాలు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఈసారి ఇటువంటి మోడల్ వచ్చినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పరిపూర్ణ ఘాతం ఘాతం కాదు ఇది ఘనము ఘనం ఘనము క్యూబ్ అని అంటాం కదా పరిపూర్ణ ఘనం పొందడానికి ఆరు వందల డెబ్బై ఐదు సంఖ్యను దేనితో గుణించాలి అనేది అడగడం జరిగింది ఇది చాలా ఈజీ క్వశ్చన్ మీరు డైరెక్ట్ చేసేస్తారు మీకు తెలిసిన మెథడ్లోనే మనం ఏం లేదు ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టుకుంటే సరిపోతుంది ఐదు తోటి చేద్దాం ఐదు ఒకటి ఐదు ఐదు మూడులో పదిహేను ఐదు ఐదులో ఇరవై ఐదు నెక్స్ట్ మళ్ళీ ఐదు తోటి చేస్తే ఐదు రెండులో పది ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ట్వంటీ సెవెన్ కాబట్టి త్రీ తోటి చేద్దాం మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు మూడులో మూడులో అంటే మూడులో మూడు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఐదులో రెండే ఉన్నాయి అంటే ఇంకొక ఐదు వస్తే మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది కాబట్టి ఐదు అనేది కరెక్ట్ అవుతుంది ఈ విధంగా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ మోడల్ నెక్స్ట్ చూద్దాం ప్రకటనలు వాదనలు వచ్చాయి చూడండి రీజనింగ్లో క్వశ్చను ఇరవై ఒకటవ శతాబ్దంలో హ్యారీ పోటర్ అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తక శ్రేణి అని అయితే ఇచ్చాడు ప్రకటనలో ఇరవై ఒకటవ శతాబ్దంలోనంట హ్యారీ పోటర్ అనే ఒక పుస్తకం శ్రేణి ఉన్నది ఈ హ్యారీ పోటర్ అనేది అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పుస్తక శ్రేణి అయితే మనకి ప్రకటనలో ఇవ్వడం జరిగింది ఇక్కడ వాదనలు ఇచ్చాడు చూడండి ఫస్ట్ది లేదు అంటున్నాడు లేదు అని అంటున్నాడు కాబట్టి ఎందుకు లేదో దానికి పర్ఫెక్ట్ రీజన్ ఉందా లేదా చూద్దాం దీనికి సంబంధించినటువంటిది కూడా మీకు వీడియోస్ అయితే చేశాను ప్రకటనలో వాదనలకు సంబంధించినది క్లారిటీగా కొన్ని ఎగ్జాంపుల్స్తో అయితే చెప్పాను ఆ వీడియో చూడండి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ లేదు అంటున్నాడు వాదన ఒకటి వచ్చేసి మరి ఎందుకు లేదంటున్నాడు ఇది మరొక తెలివి తక్కువ పిల్లల పుస్తకం అని అంటున్నాడు ఇది మరొక తెలివి తక్కువ పిల్లల పుస్తకం అంటున్నాడు ఓకే మన నిజంగానే ఇది తెలివి తక్కువ పిల్లల పుస్తకం అని మనం భావించాలంటే ప్రకటనలో ఈ తెలివి తక్కువ పిల్లల పుస్తకం అని ఏమన్నా ఇచ్చాడంటే మనకు ప్రకటనలో ఏమంటున్నాడు అంటే అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తక శ్రేణి అంటున్నాడు కాబట్టి ఇంత తెలివి తక్కువ పిల్లల పుస్తకం అయితే ఇంత ప్రాచుర్యం పొందే శ్రేణికి అయితే ఎదగదు కాబట్టి ఇది రాంగ్ అవుతుందనమాట నెక్స్ట్ రెండో చూస్తే అవును అన్నాడు అవును అని ఏమంటున్నాడంటే మరే ఇతర పుస్తక ధారావాహికలు అభిమానుల సంఖ్యతో లేదా హ్యారీ పోటర్ అమ్మకాల గణంకాలతో సరిపోలేదు అవును ఇతర పుస్తకాలతో కనుక మనం పోల్చుకుంటే అభిమానులను ఆకర్షించడంలో కానివ్వండి అమ్మకాల గణాంకాలతో కానివ్వండి సరిపోలేదు అనమాట కాబట్టే ఇదే మ్యాక్సిమం ఉన్నది కాబట్టి అత్యంత ప్రాచుర్యం పొందింది అని అయితే మనం భావిస్తాం కాబట్టి అవును అనేది ఇది కరెక్ట్ అవుతుంది కాబట్టి రెండు మాత్రమే బలంగా ఉంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మీరు థింక్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఇంకా ప్రాబ్లమ్స్ అయితే మీకు వీడియోస్ అయితే చేశాను ఆ వీడియోలు అయితే చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు రీజనింగ్ అనే ప్లేలిస్ట్లో మీకు ఉంటాయి ప్రకటనలు వాదనలు ప్రకటనలు తీర్మానాలు ఇలా చాలా రకాలుగా అయితే రీజనింగ్ కూడా ఉన్నాయి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆరు అప్పుడు టూ ఎక్స్ బై త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఎంత అయితే ఇవ్వడం జరిగింది ఇటువంటి క్వశ్చన్ చూడగానే ముందు మీరు టెన్షన్ అవుతూ ఉంటారు టెన్షన్ అవి ఎలా సాల్వ్ చేయాలి చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉండి టైం వేస్ట్ చేస్తుంటారు ఒకవేళ మీరు చేయాలనుకుంటే వెంటనే చేసేయండి లేకపోతే స్కిప్ చేస్తూ వెళ్ళి లాస్ట్కు టైం అనేది మిగులుతుంది కదా మిగిలినప్పుడు ఈ క్వశ్చన్ కొంచెం లెంతీగా అవుతుంది అన్నప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయండి లేకుంటే మీరు చేయాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోండి లెక్కలకు ఏం చేయాలో తెలియకున్నా ఏదో ఒకటి చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడండి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇజిక్వల్ టు సిక్స్ అన్నాడు కదా ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇజ్క్వల్ సిక్స్ అని ఇచ్చేసి మనకు ఒక వాల్యూ కనుక్కోమన్నాడంటే ఈ వాల్యూలో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఫామ్లో వచ్చేది వచ్చే విధంగా అయితే మనం మలుచుకునేందుకు వీలు ఉంటుంది అనమాట ఆ వీల్ని మనం రప్పించుకోవాలి ఏ విధంగా రప్పించుకోవచ్చు అంటే పైన ఎక్స్ ఉన్నది న్యూమరేటర్లో టూ ఇంటూ ఎక్స్ ఉన్నది కాబట్టి ఎక్స్ ఉన్నది కింద డినామినేటర్లో ఎక్స్ కామన్ తీసుకునేందుకు మనకు వీలు ఉంటుంది చూడండి ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ త్రీ ఎక్స్ వస్తుంది మైనస్ ఫోర్ వస్తుంది ప్లస్ త్రీ దగ్గర ఎక్స్ లేదు కాబట్టి త్రీ బై ఎక్స్ అవుతుంది అప్పుడు ఈఎక్స్కి ఈఎక్స్కి క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అయిపోయిన తర్వాతకి మనకేం మిగులుతుంది టూ బై ఇక్కడ త్రీ ఎక్స్ త్రీ బై ఎక్స్ ఉన్నది కదా ఇక్కడ త్రీ కామన్ తీస్తే మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అనేది మిగులుతుంది మైనస్ ఫోర్ అనేది అలాగే ఉంటుంది ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ ఇచ్చాడు కదా సిక్స్ ఇచ్చాడు కదా కాబట్టి ఆరుమూరులో పద్దెనిమిది పద్దెనిమిదిలో నుంచి నాలుగు మనం తీసివేయాల్సి ఉంటుంది అంటే రెండు బై పద్దెనిమిదిలో నుంచి నాలుగు పోతే పద్నాలుగు రెండు ఒకటిలో రెండు ఏళ్ళు అంటే ఒకటి బై ఏడు అనేది మనకు రావడం జరిగింది సింప్లిఫై చేస్తే కాబట్టి ఒకటి బై ఏడు కరెక్ట్ అయింది చూడండి ఈ విధంగా అయితే మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనకి ఏమి ఇచ్చాడు మనం దేని నుంచి మనం ఏం రాబట్టుకోవాలనేది కొంచెం టెక్నిక్గా తెలివితో చేసుకుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా వస్తాయి ఇలాంటి క్వశ్చన్లకు ఆన్సర్లు ఒకసారి మీరు ట్రై చేస్తే ఈజీగా వస్తాయి నెక్స్ట్ చూస్తే డైరెక్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చింది చూడండి డైరెక్షన్కి సంబంధించిన ప్రాబ్లం రాగానే మీకు ఏం చెప్పాను మీకు ఇంతకుముందు ఫస్ట్ వీడియోలు అనుకుంటా మేబీ ఫస్ట్ వీడియోలో చెప్పినప్పుడు మీకు ఫైవ్ మినిట్స్ ముందు రఫ్ షీట్ అయితే ఇస్తారు కదా ఆ రఫ్ షీట్లోనే మీరు డైరెక్షన్స్ అయితే రాసి పెట్టుకోండి ఒకవేళ డైరెక్షన్స్ తొందరగా తెలియని వాళ్ళైతే ఈ విధంగా తూర్పు పడమర ఉత్తరం ఉత్తరం దక్షిణం నెక్స్ట్ ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈ విధంగా రాసి పెట్టుకుంటే మనం క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయచ్చు చూడండి ఇది ఆల్రెడీ మనకు రెడీగా ఉంటుంది కాబట్టి నమన్ జతిన్ ఫిజా మరియు దక్ష కార్డులు ఆడుతున్నారు వీరు నలుగురు కార్డ్స్ ఆడుతున్నారంట నమన్ ఫిజా మరియు దక్ష జతిన్ భాగస్వాములు ఎవరెవరు భాగస్వాములు నమన్ ఫిజా భాగస్వాములు దక్ష జతిన్ భాగస్వాములు మరియు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుకుంటారు అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చుంటారు అంటే ఒకరు ఇటు ఫేస్ చేసి కూర్చుంటే ఎదురుగా ఉన్న వాళ్ళు ఇటు సైడ్ ఫేస్ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇటు ఫేస్ చేస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు ఇటు ఫేస్ చేస్తారనమాట ఇక్కడ అంటే ఫిజా ఈశాన్యం వైపు కూర్చొని ఉంది ఫిజా ఈశాన్యం వైపు కూర్చొని ఉందంటే ఫిజా ఇక్కడ ఉన్నట్టు ఫిజా ఇక్కడ ఉన్నట్టు ఎందుకంటే ఈశాన్య వైపు కూర్చుంది కాబట్టి మరియు దక్షు ఫిజా యొక్క ఎడమ వైపున కూర్చున్నాడు దక్షు ఫిజా యొక్క ఎడమ వైపు కూర్చున్నాడు అంటే ఫిజా ఇక్కడ ఉంటే ఫిజాకి ఎడమ వైపు అంటే ఇక్కడ అవుతుంది కాబట్టి దక్షు ఇక్కడ కూర్చున్నాడు అనమాట దక్షు ఇక్కడ కూర్చున్నాడు మనకి ఈ రెండిటితోటి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఎందుకంటే ఫిజా యొక్క ఆపోజిట్ ఎవరు జతిన్ ఫిజా యొక్క ఆపోజిట్ ఎవరు జతిన్ నెక్స్ట్ దక్షు యొక్క ఆపోజిట్ ఎవరు సారీ ఫిజా యొక్క ఆపోజిట్ వచ్చేసి నమన్ ఫిజా యొక్క ఆపోజిట్ నమను దక్ష యొక్క ఆపోజిట్ వచ్చేసి జతిను ఇది డేటాలో ఇచ్చాడు ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్ జతిన్ ఏ దశలో ఉన్నాడు జతిన్ ఏ దశలో ఉన్నాడటో ఈ దశలో ఉన్నాడు ఇటువైపే కూర్చొని ఉన్నాడు కాబట్టి వాయువ్య దిశలో ఉన్నాడు ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండంకెల సంఖ్య యొక్క అంకె మొత్తం అంకెలు మొత్తం పది సంఖ్యకు పద్దెనిమిది జోడించబడితే తారుమారు అవుతాయి సంఖ్య ఎంత అనేది అడగడం జరిగింది ఇటువంటి క్వశ్చన్ని మనం జనరల్ మెథడ్లో చేయవచ్చు జనరల్ మెథడ్లో చేస్తే చాలా టైం అయితే పడుతుంది మనకి వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు అయితే పట్టవచ్చు మనకు ఆప్షన్ వెరిఫికేషన్ పోవడమే ఈజీ ఇటువంటివి తారుమారు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు రెండు అంకెల సంఖ్య అన్నప్పుడు మనం జ ఆప్షన్స్ వెరిఫికేషన్ పోవడం ఆప్షన్ వెరిఫికేషన్ పోయేటప్పుడు కూడా మనం అన్నీ చేయవద్దు ఫస్ట్ ఇచ్చిన డేటా ప్రకారం రెండు అంకెల సంఖ్య యొక్క అంకెల మొత్తం ఎంత అన్నాడు పది అన్నాడు కాబట్టి మనకి ఇచ్చిన ఆన్సర్లలో రెండు అంకెల మొత్తం పది అయ్యే ఆన్సర్ ఆప్షన్లే ఉన్నాయా లేకపోతే వేరే ఏమన్నా ఉన్నాయా ఉంటే వాటిని క్యాన్సల్ చేసేసుకుందాం ఫస్ట్ చూస్తే నలభై ఆరు ఆరు నాలుగు పది ఓకే ఏడు రెండు తొమ్మిది వస్తుంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది కాదు నెక్స్ట్ ఏడు మూడు పది ఓకే ఆరు రెండు ఎనిమిదే వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు అంటే మనకు ఒకటి మూడులోనే ఆన్సర్ ఉంటుంది చూడండి డైరెక్ట్ చూడగానే చెప్పేయచ్చు నెక్స్ట్ ఒకటి మూడులో ఆన్సర్ ఉన్నప్పుడు ఇంకోటి ఏమి ఇచ్చాడు సంఖ్యకు పద్దెనిమిదిని జోడించినట్టయితే తారుమారు అవుతాయి అన్నాడు అంటే నలభై ఆరుకు పద్దెనిమిది జోడి చేస్తే మనకు అరవై నాలుగు రావాల్సి ఉంటుంది ముప్పై ఏడుకు పద్దెనిమిది యాడ్ చేస్తే మనకు డెబ్బై మూడు రావాల్సి ఉంటుంది ముప్పై ఏడుకు పద్దెనిమిదిని యాడ్ చేస్తే మనకు డెబ్బై మూడు వచ్చే అవకాశం ఉందంటే అసలు లేనే లేదు ఎందుకంటే ముప్పై ఏడుకు పద్దెనిమిది యాడ్ చేస్తే దాదాపు ఒక యాభైలలో వచ్చే అవకాశం ఉంటుంది మనం పర్ఫెక్ట్గా తెలవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ నోటితోటే చెప్పచ్చు ఇప్పుడు ఆప్షన్ ఏ మాత్రం కరెక్ట్ అవుతుంది ఎందుకంటే నలభై ఆరుకు పద్దెనిమిది యాడ్ చేస్తే అరవై నాలుగు వచ్చే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే మనం యాడ్ చేసుకుని కూడా చూడవచ్చు నలభై కు పద్దెనిమిది యాడ్ చేసుకుంటే ఓకే నాలుగు నాలుగు ఐదు ఆరు అరవై నాలుగు అరవై నాలుగు వచ్చింది చూడండి అంటే రివర్స్లో అయింది నెంబరు రివర్స్లో అయింది అంటే ఒకట్ల స్థానంలో ఉన్నది పదుల స్థానానికి వచ్చింది పదుల స్థానంలో ఉన్నాకి ఒకట్ల స్థానానికి వచ్చింది కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది డైరెక్ట్ ఇప్పుడు ఈ విధంగా కూడా చేయకుండా కూడా చెప్పవచ్చు ఏ విధంగా మీకు మీకు ఆల్రెడీ చెప్పాను ఆల్రెడీ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాతకి మనకు మిగిలినటువంటిది ముప్పై ఏడు నలభై ఆరు ముప్పై ఏడు నలభై ఆరు అన్నప్పుడు ముప్పై ఏడుకు పద్దెనిమిది కలిపితే డెబ్బై మూడు వచ్చే అవకాశం ఉందంటే లేనే లేదు ఎందుకంటే దగ్గర పట్ల కూడా లేదు మనం చేసి చూద్దామనేందుకు కానీ నలభై ఆరుకు పద్దెనిమిది కలిపితే మనకు అరవై నాలుగు వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి మనం యాడ్ చేసుకోకుండా కనిపిస్తున్నాయి కాబట్టి మిగిలింది ఇది ఒకటే కాబట్టి అదే కరెక్ట్ అవుతుంది అనమాట ఈ విధంగా తక్కువ టైంలో మనం చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఓకే వీడియో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు క్లారిటీగా అర్థమవుతున్నాయా లేదా లేకపోతే వీడియో స్పీడ్ ఎక్కువ అవుతుందా మీకు ఇంకేమన్నా మార్పులు చేర్పులు అవసరమా అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఏ విధంగా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఇంకెవరైనా జాయిన్ అవ్వండి అలాగే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అయితే డిస్కస్ చేద్దాం